చాలా నష్టం. ఎక్కడో హైదరాబాద్లో క్యాబ్ చూస్తే తమ్ముడా తీసుకురా అని చెప్పేసి స్వయాన చెప్పి తీసుకొచ్చి ఒక ఉపాధి కల్పించి మంచిగా బ్రతుకుతున్నాయి. కామరా అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. చివరి చూపు కూడా పాపం చూడలేని చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆ భగవంతుడు చాలా అన్యాయం చేశాడు. తప్పకుండా మీరన్నట్టు ఆ పాపను ఉద్యోగంలో చేర్పించి ఆ పిల్లలను కూడా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మీకు తెలియపరచడం. అలాగే ఉద్యమకారుడు పాపం జగదీష్ కూడా అనుకోకుండా హార్ట్ అటాక్తో మురుగులో చనిపోవడం, అక్కడ పోయి వస్తున్న అంత్యక్రియలు చేసి రాకముందే ఇది బ్యాడ్ న్యూస్, చాలా బాధాకరం. అది కూడా అనాథలైన పిల్లలు. అక్కడ మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనరబుల్ మినిస్టర్ రామారావు గారు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ కుటుంబాన్ని అన్ని విధాల సాయశక్తులా నేను ఒక తోడుగా ఒక నీడుగా ఉంటానని ఆ పిల్లలను వెంటనే విత్ ఇన్ వన్ మంత్ ఆ అమ్మాయి కోలుకున్న తర్వాత ఆ అమ్మాయిని జాబ్లో పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పిల్లలు వారి ఆత్మకు శాంతి కలగాలి, వీరందరికీ ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బాధ. అసలు ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితి. సో మనమందరం ఆ కుటుంబాన్ని ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. జోహార్ ఏ కామ్రానికి జోహార్.